రైతులు దళారుల చేతుల్లో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోలు కేంద్రాల్లో అధికారుల వైఖరి వల్ల రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. వికారాబాద్ జిల్లా తాండూ నియోజకవర్గంలోని లక్ష్మీనారాయణకు చౌరస్తా దగ్గరలో ఉన్న పత్తి కొనుగోలు కేంద్రంలో అధికారులు ఇష్టానురీతిగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను వాహనాల్లో విక్రయించడానికి తీసుకుని వస్తే రోజుల తరబడి క్యూలో నిలబెడుతున్నారని, రాత్రనక పగలనక ఇక్కడే ఉండి తీరా కొనుగోలు కేంద్రంలో పత్తిని తీసుకుని వెళ్తే అధికారులు పత్తిని చూసిన తర్వాత నాణ్యతగా లేదంటూ 1 నుంచి 10 క్వింటాళ్ల వరకు పత్తిని తొలగించి డబ్బులిస్తామని అంటున్నారని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. మరోవైపు దళారులు తీసుకువచ్చిన వాహనాలను ఏకంగా లోపలికి అనుమతి చేసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. నిన్ననే దృష్టికి వచ్చింది, నేను నిన్న వాళ్ళకి అడిగిన పొద్దున పొద్దున వచ్చేస్తే నువ్వెవరు నాకు అడగడానికి అంటారు. ఆయన అధికారి, ఆయన పద ఆయన చేసుకోవాలి. కానీ నేను రైతుల పక్షాన మార్కెట్ కమిటీ చైర్మన్ భర్తలు మరి నువ్వెవరు అంటూ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేయాలి. ఇప్పుడు సీసీ అంటే 4-5 రకాలు పెట్టింది కదా సార్. బషీరాబాద్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణ గారి భర్త నేను గోపాల్ రెడ్డి. రైతు సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న మధ్యాహ్నము సీసీఐ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, సరి అయిన రేట్ ఇవ్వట్లేదు, నాణ్యత లోపించింది. 10 క్వింటాలు ఇప్పుడు నిన్ననే ఒక రైతు, 3-4 రైతులు వచ్చారు. ఒక రైతు దామరచేడుకు సంబంధించిన వెంకటరెడ్డి డీసీఎం శుక్రవారం రోజు తీసుకొచ్చిండు. శుక్రవారం సాయంత్రము ఖాళీ చేస్తామని చెప్పి ఆయనకు ఏదో చెప్పి తెల్లారి సాటర్డే రోజు ఖాళీ చేస్తామని చెప్పి సాటర్డే తిప్పిరు, సండే తిప్పిరు, నిన్న సోమవారం రోజు కూడా తిప్పి దీని ఇది రిజల్ట్ చేస్తాము, 10 క్వింటాలు కట్ చేసి ఇది కట్ చే 10 క్వింటాలు లెస్ చేస్తేనే మేము ఖాళీ చేసుకుంటామని సీసీఐ ఆయన సంబంధించిన అధికారి రోషయ్య గారు ఆయనకు చెప్పడం జరిగింది. అయితే అదే విషయం వెంకటరెడ్డి గారు నాకు చెప్తే నేను పొద్దున వచ్చి సీసీఐకి సంబంధించిన అధికారి రోషయ్య గారిని అడిగితే నువ్వెవరండి మాట్లాడడానికి అని నన్నే ఒక చైర్మన్ భర్తను నన్నే అంటే వీళ్ళు సామాన్యమైన రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. సామాన్యమైన రైతులకు చాలా ఇబ్బందులకు గురి చేసి ఏం చేసుకునే ఉంటే అది చేసుకోండి అని ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకుంటూ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకవేళ